బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రకటించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తున్నట్టు తెలిపారు. కొంతకాలంగా తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్టు తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను వరంగల్ లోక్సభకు పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీ అయినా బాగా పనిచేసిన వారిని ఉండాలని కోరుకుంటుందని, కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పనిచేసే వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనలాంటి వారు బీజేపీలో పనిచేయడం కష్టమన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వారికి రమణ గారు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పినా బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నిటినీ కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్ పోవాలని చూశారు. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసిన వాళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసిన వాళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళ అంటే నిలగొట్టాలని, ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టమని డిసైడ్ అయ్యి విజయం చేద్దామని డిసైడ్ అయ్యి. అంటే మీరు గతంలో ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు, మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారు? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇక్కడలాంటి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మోహన్ భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది, రామ్ బాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది, ఇప్పుడు వదిలిన. ఇంకేమనుకోలేదు, ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్నా ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి. దట్స్ ఆల్.